హలో అండి, నేను ఈరోజు మీకు కొత్తిమీర తీసుకొచ్చాను కదండి. ఊరు నుంచి నాటు కొత్తిమీర, నాటు టమాటాలు తీసుకొచ్చాను కదా, వాటితో రోటి పచ్చడి ఎలా చేయాలో నేను మీకు అయితే చూపిస్తాను. ఇప్పుడు ముందుగా దానికి కావాల్సినవి ఏమేంటంటే, కొత్తిమీర తీసుకున్నాను. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను, ఎందుకంటే మనకి నలగదండి సరిగ్గా. పచ్చిమిరపకాయలు కారం బట్టి తీసుకున్నాను, నాకు కొంచెం కారంగా అనిపించాయి పచ్చిమిరపకాయలు. అయితే ఐదు ఒక ఆరు తీసుకున్నాను. ఒక అరబద్ద ఉల్లిపాయ తీసుకున్నాను, ఒక రెండు మీడియం సైజ్ టమాటాలు ఒక రెండు తీసుకున్నాను, నాటు టమాటాలే. కొద్దిగా చింతపండు, కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయ, నూనె, ఆయిల్, సాల్ట్ మామూలుగా మనం సరిపడగా వేసుకోవడమే. వేయించుకొని మనం రోట్లో పచ్చడి ఎలా చేసుకోవాలో నేను మొత్తం ప్రాసెస్ అయితే చూపిస్తాను. స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఆయిల్ హీట్ అయిందండి. పచ్చిమిరపకాయలు వేసిన సిమ్లో పెట్టి వేస్తాను, ఎందుకంటే పేలుతాయి. ఆయిల్ వేడెక్కింది, స్టార్ట్ చేసేద్దాం. ఆయిల్ నేను ఎక్కువే వేసానండి, ఎందుకంటే ఆయిల్లోనే ఇదంతా మగ్గాలి. మనం ఎలాగా ఎలాంటి తాలింపు అనేది వేయం, జస్ట్ ఇందులో వేగడమే. ఇది తాలింపు వేయను, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోకి కొత్తిమీర మనం కట్ చేసి పెట్టు, శుభ్రంగా నేనైతే కడిగేసాను. ఇది కూడా వేసేస్తున్నాం. ఓకే, ఈ విధంగా మగ్గిన తర్వాత నేను టమాటాలు వేసేస్తున్నాను. వేసేసి ఇందులోనే సాల్ట్ కూడా వేసేస్తాను. మొత్తం మనకి అన్నీ కూడా ఈవెన్గా మగ్గిపోవాలి. సాల్ట్ కూడా సరిపడగా వేస్తాను, ఏమైనా తక్కువ అయితే లాస్ట్లో వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే నేను జీలకర్ర కూడా వేస్తున్నాను, చింతపండు కూడా వేసేస్తున్నాను, ఎందుకంటే ఇందులో మగ్గిపోతే మనకి మెత్తగా చక్కగా సాఫ్ట్ అయ్యి రుబ్బుకోవడానికి బాగుంటుంది. ఇవన్నీ కూడా ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. మగ్గనిచ్చిన తర్వాత అప్పుడు మనం ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత మనకి తెలుస్తుంది కదా వేగిందని, ఇంకప్పుడు మనం పచ్చడి చేసేసుకోవడమే. అయిపోయిందండి, ఇది మగ్గిపోయింది. ఇంక ఇది మనం స్టవ్ ఆఫ్ చేసేసి మనం రోట్లో ఇంకా పచ్చడి చేసేసుకోవడమే. అక్కడ వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ అనేది అక్కడ వేసి చేస్తానండి. ఉప్పు ఏదైనా సరిపోతే ఇంకప్పుడు అడ్జస్ట్ చేద్దాం. ఇంతేనండి. ఓకే అండి, కొత్తిమీర రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక నచ్చినట్లయితే నాకైతే కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. మరిన్ని ఫుడ్ ఐటమ్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.